తీవ్ర సంక్షోభం నుండి అధికారం కైవసం చేసుకునే వరకు ఎన్నో ఒడిదుడుకులు మరెన్నో అవమానాలు రాష్ట్రంలో అసలు బీఆర్ఎస్కి కాంగ్రెస్ పోటీ ఇస్తుందా అన్న ప్రశ్న నుంచి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నప్పుడు అసలు తెలంగాణలో కాంగ్రెస్ ఉందా అన్న చర్చ నుండి తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరవేసే వరకు రెండు వేల ఇరవై మూడులో హస్తం పార్టీ దశ ఎలా మారింది ఎన్నికల ఏడాదిలో పార్టీ చేపట్టిన కార్యక్రమాలు ఏ మేరకు సక్సెస్ అయ్యాయి తెలంగాణ కాంగ్రెస్ కు ఏడాది కలిసి వచ్చింది పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న హస్తం పార్టీకి అధికారం దగ్గరైంది ఎన్నో ఒడిదొడుకుల మధ్య ఇన్నేళ్లు నెట్టుకొచ్చిన పార్టీకి ఈ సంవత్సరం మళ్లీ మరిచిపోకుండా అధికారంతో అందలమెక్కించింది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ప్రారంభంలో వరుస ఓటములతో తీవ్ర సంక్షోభంలో ఉన్న పార్టీ అంతర్గత కుములాటలతో రచ్చకెక్కింది రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్న విధంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా మాటల దాడులు చేసుకుంటే కాంగ్రెస్ మాత్రం ఢీలా పడింది పార్టీలో ప్రధాన కార్యదర్శులు కార్యదర్శి పోస్టులు తదితర పార్టీ పదవులు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మరింత ఇబ్బందులకు గురిచేశాయి జీ సెవెన్ పేరుతో కొంతమంది సీనియర్ నేతలు రేవంత్ కి వ్యతిరేకంగా సమావేశాలు ఏర్పాటు చేయడం పీసీసీతో పాటు అప్పటి ఏఐసిసి ఇన్ఛార్జి ఠాగూర్ పై తీవ్ర ఆరోపణలు చేయడంతో వీధుల్లోకి చేరింది దీంతో హైకమాండ్ దిగ్విజయ్ సింగ్ ని రంగంలోకి దింపి రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలను అధిష్టానానికి రిపోర్ట్ అందించారు దిగ్విజయ్ సింగ్ పర్యటన తర్వాత ఇన్ఛార్జి ఠాగూర్ ప్లేస్ లో ఠాక్రేని తెస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది ఠాక్రే వచ్చి రాగానే నేతల మధ్య సమన్వయం కోసం ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు చేశారు పార్టీ అంతర్గత విషయాలు మీడియా ముందు మాట్లాడకూడదని హెచ్చరించారు ఢిల్లీలో రాహుల్ గాంధీ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరూ పార్టీ కోసం పనిచేయాలని సూచించారు రాష్ట్రంలో రాహుల్ గాంధీ జోడో యాత్ర తర్వాత భట్టి విక్రమార్కతో పాటు పీసీసీ రేవంత్ రెడ్డిలు సైతం రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు ఒకవైపు పార్టీ కార్యక్రమాలు నడుస్తుండగాని కీలక నేతలైనటువంటి రెడ్డితో పాటు దాసోజు శ్రవణ్ మరి శశిధర్ రెడ్డి కుంభం అనిల్ వారు పార్టీ నుంచి వెళ్ళిపోవడంతో కేడర్ ఆందోళన వ్యక్తం చేసింది అయినప్పటికీ కూడా ఎక్కడా ఇబ్బందులు పడకుండా పార్టీపైనే ఫోకస్ పెట్టారు మరోవైపు అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను తెలంగాణ కాంగ్రెస్ తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది కాంగ్రెస్ విజయంలో వ్యూహకర్త సునీల్ కనుగోలు పాత్ర కీలకమైంది అధిష్టానానికి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ అందించడంతో పాటు నేతల మధ్య సమన్వయం ఉండడం పార్టీ బలహీనంగా ఉన్నటువంటి ప్లేస్లో ఇతర పార్టీల నుంచి చేర్చుకోవాలని అధిష్టానానికి సూచనలు చేశారు పార్టీలో చేరికలపై నేరుగా సునీల్ కనుగోలు నేతలతో మాట్లాడారు కర్ణాటకలో విజయం సాధించిన తర్వాత రాష్ట్రంలో ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ వైపు చూశారు ఈ ఏడాదిలో పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి రాజగోపాల్ రెడ్డి విజయశాంతి వివేక్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కసిరెడ్డి నారాయణ రెడ్డి మైనంపల్లి హనుమంతరావుతో పాటు పలువురు కీలక నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఖమ్మంలో పొంగులేటి చేరిక సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభ మాస్ సక్సెస్ అయింది రాహుల్ గాంధీ సభకి హాజరయ్యారు ఖమ్మం సభ దక్షిణ తెలంగాణలో పార్టీకి కీలక ఊపును తీసుకొచ్చింది పొంగులేటి చేరిక తర్వాత జూపల్లి చేరడంతో మహబూబ్ నగర్లో పార్టీ పుంజుకుంది ఎన్నికల ఏడాది కావడంతో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభలు నిర్వహించింది దీంతో పాటు హైదరాబాద్ తాజ్ కృష్ణ వేదికగా మూడు రోజుల పాటు కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాలు జరిగాయి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మూడు రోజులు హైదరాబాద్లోనే ఉన్నారు సిడబ్ల్యూసీ సమావేశాల ముగింపు సందర్భంగా తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభ సక్సెస్తో కాంగ్రెస్ గెలుపుపై నేతల్లో ప్రజల్లో విశ్వాసం పెరిగింది తుక్కుగూడ సభలో సోనియా గాంధీ చేత ఆరు గ్యారంటీ స్కీమ్స్పై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఆరు గ్యారంటీ స్కీమ్స్ సైతం కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించాయి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత దాదాపు నెల రోజుల పాటు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరిగింది దీంతో నేతలంతా హైదరాబాద్ టు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టారు ఇక టికెట్ల ప్రకటన తర్వాత టికెట్ రాని నేతలంతా గాంధీభవన్ ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో గాంధీభవన్ అతలాకుతలమైంది మరోవైపు టీజేఎస్ సిపిఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది ఎన్నికలు కీలక దశకు చేరుకున్న తర్వాత అభ్యర్థుల ఎంపిక విషయంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా పార్టీ పారదర్శకంగా వ్యవహరించింది అభ్యర్థుల ద్వారా దరఖాస్తులు స్వీకరించడంతో వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయి వీటితో పాటు స్క్రీనింగ్ కమిటీ సెంటర్ ఎన్నికల కమిటీ పేరుతో వివిధ కమిటీల అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలకంగా వ్యవహరించాయి ఎన్నికల సమయంలో పార్టీలో చేరినటువంటి ముప్పై ఆరు మందికి కొత్తగా టికెట్లు కేటాయించారు సునీల్ సర్వే ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని అధిష్టానం తేల్చి చెప్పడంతో సునీల్ రిపోర్ట్ కీలకమైంది రామప్ప నుంచి రాహుల్ గాంధీ చేసిన బస్సు యాత్ర కాంగ్రెస్ అతిపెద్ద బూస్టింగ్ ని ఇచ్చింది ఇక ప్రియాంక యూత్ డిక్లరేషన్ తో పాటు మహిళా డిక్లరేషన్ ఎన్నికల ప్రచార సభలలో పాల్గొని కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసింది మరోవైపు బోయినపల్లిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ స్థలంలో గాంధీ ఐడియాలజీ సెంటర్ తుక్కుగూడ సభలో శంకుస్థాపన చేశారు చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ నిర్వహించగా ఆ సభకు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే హాజరయ్యారు సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ చేత యూత్ డిక్లరేషన్ ని ప్రకటించారు ఇక కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ను ప్రకటించింది ఈ సభకు కర్ణాటక సిద్ధరామయ్య హాజరయ్యారు లో మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించగా దీనికి సల్మాన్ ఖుర్షీద్ అటెండ్ అయ్యారు ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఖర్గే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా చివరి వారం రోజులు సుడిగాలి పర్యటన చేశారు సిపిఐతో కలిసి అరవై ఐదు సీట్లతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఏర్పాటు జరిగిన రెండు రోజులకే రెండు హామీలు నెరవేర్చి ప్రభుత్వంపై నమ్మకం పెంచే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఇన్ని రోజులు ప్రతిపక్ష పాత్ర పోషించిన కాంగ్రెస్ ఇప్పుడు అధికార పాత్ర పోషిస్తోంది అయితే ఇన్ని రోజులుగా చేసినట్లు విమర్శలు చేయకుండా ఇప్పుడు విమర్శలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది మొత్తంగా ఈ ఏడాది అన్నీ అనుకూలించడంతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాల్సి ఉంది రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్కి అంతా కలిసి వచ్చినా వచ్చే ఏడాది ఎలా ఉండనుందో ఎన్నో అంచనాల నడుమ గెలిచిన కాంగ్రెస్కు ప్రజల మన్ననలు పొందడం పెద్ద సవాలే చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది